హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు శ్రీ క్రియేటివ్ ఎడ్జ్ వీడియోస్. ఇవాళ్ళ వీడియోలో మీతో మేతి పరాటా షేర్ చేస్తున్నాను. స్టఫింగ్ లేకుండానే ఈ పరాటా చేయొచ్చు. ఈజీగా 10 నిమిషాల్లో చేసుకునే ఈ పరోటా బ్రేక్ఫాస్ట్లోను ట్రావెలింగ్లోను కూడా క్యారీ చేయడానికి ఈజీగా ఉంటుంది. ఇక ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఒక కప్పు మెంతికూరని కడిగి శుభ్రం చేసుకుని ఈ విధంగా కట్ చేసుకోవాలి. ఇందులో 1 కప్పు గోధుమ పిండి యాడ్ చేసుకుందాం. ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్, 1 టీ స్పూన్ మిరియాల పొడి, 1 టీ స్పూన్ చిల్లీ ఫ్లేక్స్ లేదా పచ్చిమిర్చి పేస్ట్, కొద్దిగా టొమాటో కెచప్ వేసి అన్నీ కలిసేలా ఒకసారి కలుపుకోండి. ఇప్పుడు కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ చపాతీ ముద్ద హార్డ్గా కలుపుకోవాలి. కొద్దిగా ఆయిల్తో గ్రీస్ చేసుకొని ఈ పిండిని 10 నిమిషాల పాటు నానబెట్టుకోండి. పిండి కొద్దిగా సాఫ్ట్ అయిన తర్వాత ఈవెన్గా బాల్స్ చేసుకొని పొడి పిండి జల్లుకుంటూ మరీ పలుచగా కాకుండా కాస్త మందంగా ఉత్తుకోండి. ఇలా మడత పెట్టి ఒత్తుకోవడం వల్ల పరోటా పొరలు వచ్చి ఎంతసేపు అయినా స్మూత్గా ఉంటుంది. ఇప్పుడు హాట్ పెనంపై వేసి ప్రెస్ చేసుకుంటూ కాల్చుకోవాలి. కొద్దిగా ఎయిర్ బబుల్స్ వచ్చాక ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసి రెండు వైపులా కాల్చుకోవాలి. అంతే, నోరూరించే హెల్దీ టేస్టీ మేతి పరోటా రెడీ అయిపోయింది. దీన్ని ఇలాగే తినేయొచ్చు. ఏ కర్రీతో తిన్నా చాలా బాగుంటుంది. మరి మీకు తినాలనిపిస్తుంది కదూ? ఇంకెందుకు ఆలస్యం, మెంతికూర తీసుకొచ్చి పరాటా చేయండి. మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేసి చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.